అవి సీఎం గారు చాలా సీరియస్ అయ్యారు. మిస్సింగ్ కేసుల విషయం త్వరగా తెలిచేమని ఆర్డర్ వేశారు. సార్ ఒక పని చేయమని చెప్పండి. ఏంటి? రెండు రోజులు సీఎం పోస్ట్ ని ఎవరికైనా అప్పచెప్పి రమ్మనండి. యూనిఫామ్ వేసుకుని మనతో పాటు తిరగమని చెప్పండి. కావాలంటే ఈ కేసును ఆయన్నే పర్సనల్ గా డీల్ చేయమని చెప్పండి. అవి డోంట్ బి సిల్లీ, నోరు అదుపులో ఉంచుకో. ఎవరి గురించి ఎలా మాట్లాడాలో తెలుసుకుంటే మంచిది. ఏంటి సార్ తెలుసుకునేది? మనమేమన్నా మందు కొట్టి నిద్రపోతున్నావా? రాత్రింబవాళ్ళ ఆ కేసు గురించి హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నాం. ఈ కేసుకు సంబంధించి నిన్ననే ఒకరిని అరెస్ట్ చేశాను. వాడిని ఇంటరాగేట్ చేస్తున్నాను. ఈ మిస్సింగ్ కేసులకి వాడికి సంబంధం ఉందా? ఉందని నా అనుమానం. అంతే కదా సార్, వాడు దాదా మనిషేమోనని నా డౌట్. కానీ సిఐ శశి, ఎస్ఐ రంగ వాడిని ఇన్నోసెంట్ అంటున్నారు. సో మీ మధ్య డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ సార్? ఇట్స్ నేచురల్ సార్. భార్యాభర్తలు, తండ్రి కొడుకులు కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ లో ఉంటున్న ఈ రోజుల్లో ఇవన్నీ కామన్. దెన్ నువ్వు అరెస్ట్ చేసిన వాడే కిడ్నాప్ లకు కారణమా? అది తెలిసేది కోర్టులో సార్. రిమాండ్ పంపించావా? పంపించమని చెప్పాను. ఈ రోజు ఆదివారం అని మర్చిపోయావా? హలో సార్, వస్తున్నా, వెంటనే వస్తున్నా. అభి హోమ్ మినిస్టర్ రమ్మంటున్నారు, వెళ్ళ. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కమర్ చందు, మీ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఇప్పటి వరకు స్టేట్ మొత్తంలో 20 మంది మిస్ అయ్యారు. ఒక్క హైదరాబాద్ సిటీలోనే 8 మంది మిస్ అయ్యారు. అందులో మన హోమ్ మినిస్టర్ రంగనాథ్ గారి అమ్మాయి పవిత్ర కూడా ఉంది. హోమ్ చందు, మా అమ్మాయిని గురించిన వివరాలు ఏం తెలియలేదా? సారీ సార్, ఇంకా ఏమీ చేయలేదు. బట్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఏదైనా క్లూ దొరికిందా? లేదు సార్. కాకపోతే మిస్సింగ్ గురించి కామన్ రిపోర్ట్ ప్రిపేర్ చేశాను, చూడండి. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? చేతిలో పెన్ ఉంది కదండి, మిస్ వచ్చినట్టు రాస్తావా? ఏ రాశాడు? ఇప్పటి వరకు కనిపించకుండా పోయిన ఆడవాళ్ళందరూ క్యారెక్టర్ లేని వాళ్ళంట. ప్రతి వాళ్ళకి అక్రమ సంబంధాలు ఉన్నాయంట. అసలు ఏమనుకుంటావు? ఢిల్లీ నుంచి వచ్చాను కదా అని పెద్ద పోటుగా అనుకుంటున్నావా? తప్పిపోయిన వాళ్ళలో మా అమ్మాయి కూడా ఉందని మర్చిపోయావా? మా అమ్మాయికి అక్రమ సంబంధం అంటగడుతున్నావా? ఏం మాట్లాడవు, చెప్పు చందు. సార్, మీ అమ్మాయి పవిత్ర డ్రగ్ అడిక్ట్ అయిందని మీకు తెలియదు సార్. ఆ మత్తులో 4-5 బాయ్ ఫ్రెండ్స్ తో కనెక్షన్ ఉన్న సంగతి ఆమెకే సరిగ్గా తెలియదు సార్. మరివాడి కిషోర్ దాస్ కి 60 ఏళ్ళు, అతను రెండవ వారి రత్నమాలకి 5 ఏళ్ళు. వాళ్ళ జ్యువెలరీ షాప్ లో పనిచేసే 3 కుర్రాళ్ళు తాముడికి కనెక్షన్ ఉంది. మిగిలిన వాళ్ళంతా కూడా సేమ్ క్యారెక్టర్ సార్. ఓకే చందు, మీ రిపోర్ట్ కరెక్ట్ అనుకుందాం. కానీ అభిరామ్ అరెస్ట్ చేసిన కుర్రాడు? వాడి పేరు జీవన్. ఫ్యూచర్ లో పెద్ద డైరెక్టర్ కావాలని చాలా హార్డ్ వర్క్ చేస్తున్న అమ్మాయికి, వాడికి ఈ కేసుకి ఏ సంబంధం లేదు సార్. సార్, అభిరామ్ కూడా ఇదే కేసు డీల్ చేస్తానని నాకు తెలుసు. లెట్ హిమ్ డూ. నా వేలో నేను డీల్ చేస్తాను. మా ఇద్దరిని కలపొద్దు దయచేసి. ఏంటి తమ ప్రాబ్లం? డోంట్ మిస్ అండర్స్టాండ్ మీ సార్. ఏ కేసు అయినా డీల్ చేయడంలో క్రియేటివిటీ ఉంటుంది. సబార్డినేట్ గా పనిచేయడంలో కేవలం ఫాలోయింగ్ మాత్రమే ఉంటుంది. అబి క్రియేటర్, ఫాలోయర్ కాదు. ఎఫిషియెంట్ ఏసీపీ. అందుకే మమ్మల్ని ఇద్దరిని కలపొద్దండి. సూపర్, థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం, నా విషయం సీక్రెట్ గా ఉంచండి. అభిరామ్ కూడా ఇప్పుడు అప్పుడే చెప్పొద్దు. ఎరాబి, ఆ రోజు తర్వాత మళ్ళీ ఇదే కలవడం. అది నేను ఫోన్ చేస్తే రమ్మన్నా. నేను గాని పొరవాడు గాని పడి ఉండకపోతే నువ్వు అప్పటి అభివి కాదు. వాట్? నువ్వు బాగా మారిపోయావురా. యువర్ రాంగ్. ఈ పోలీసు ఉద్యోగంలో గడ్డం తీసుకోవడానికి కూడా తీరుకుండదురా. ఇక ఫ్రెండ్స్, పార్టీలు ఆలోచించడానికి కూడా కుదరదు. అది సరే, మీ అమెరికా ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? ఆ ప్రయత్నం లోపం లేదు, కానీ దైవం అనుకూలించలేదు. బట్ గాడ్ ఈజ్ గ్రేట్ అన్న నమ్మకం. తప్పకుండా ఏదో రోజు బిల్ గేట్స్ పరిచయం అవుతాడు. అమెరికా చెక్కేసాను, అక్కడే సెటిల్ అవుతాను. అందాక ఈ ఎంసీహెచ్ ఉద్యోగం ఉంది కదా, అది చాలు. అయితే పనిలో పని, పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో. ఆలోచించు, ముదిరిపోతున్నావు. పోయేదేటి? పోయాను కూడా. లైఫ్ ఆంబిషన్ ముందు లైఫ్ పార్ట్నర్ ప్రశ్నే కాదు. అనుకున్నది సాధిస్తే అమ్మాయిలకి కొదవలేదు. ఏ వయసులో అయినా, ఏ వయసులో ఉన్న వాళ్ళైనా దొరుకుతారు. నా సంగతి సరే, మీ మ్యారేజ్ సంగతి ఏంటి? ఆలోచన ఇంతవరకు లేదు. ఏ, నీకేమన్నా లైఫ్ ఆంబిషన్ ఉందా? లేదు. మరింకే? పెళ్ళి అవసరం లేదు. పెద్దగా అనుకో, మరోలా అనుకుంటారు. ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేదు. నీకు అవసరం లేదు, అవతలకు అవసరం ఉంది. ఎవరికి? నాకెవరు లేరు. నేను చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదా. ఎవరు? నేను గాని పొరపాటు గాని పడి ఉండకపోతే అలా అనుకుంటున్నది శశిరేఖ. మనల్ని మనం ఎలా చూడలేము, మనల్ని ప్రేమించే వాళ్ళని కూడా ఒకసారి చూడలేము. ఐ థింక్ షీ లవ్స్ యూ. Thank you.
నిన్న పడుండకపోయా. నోరు ముక్కలు తినరా. మూసుకుని ఆజనాలో చెప్పాము. ఒకసారి మూసుకొని తిని ఇంకోసారి తెరుచుకొని తిని. అలా చాలా టైం పట్టే. చాలు చాలు చాలు. చండి